राजकीय पोरा ప్రజలకు చైతన్యం తీసుకొస్తారు కానీ అందరం మారిగా భూత పంచాంగం నాకు ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు లేదు ఆ ఉండాలని కానీ ఈ రోజు ఒకసారి బాధ వేస్తుంది ఒకప్పుడు నేను నిరోధితంగా పోరాడా అదే మరి రాజకీయంగా నిలదీశా ప్రజా క్షేత్రంలో నిలబెట్టా దోషులుగా నిలబెట్టా కానీ ఈ రోజు మీరు చూస్తామంటే అవన్నీ పోయి ఈ రోజు జరిగే పరిస్థితులు చూస్తామంటే भूत पंचांगम लेकिन कक्ष साधि तप ये जगे पैस्थिना त्यागे सिद्ध नलब गौरव आदर ना शक्ति एंटे आ शक्ति प्रकार पनचेस ने विषय मल्ली वस्ता चूपस्ता मरुकसार्ट विजन तो वस्तान वे अंदर आलोचन मल्ल राष्ट्रीय कापड़ी राष्ट्रीय बागो दाने प्रणा के तैयार मुझे होदा ఆ విషయాన్ని మాట్లాడతాను కానీ ఈ రోజు ఇక్కడ ఉద్యోగ పంటలో చూస్తే 1 లక్ష ఎకరాల్లో పంట సాగు చేశారు 90% నష్టం వచ్చింది పొగాకు మిర్చి వరి శనగ రైతులు కోట్ల విలువైన పంట నష్టపోయారు ఎకరా మిర్చికైతే 150 రూపాయలు ఖర్చు అవుతుంది పొగాకైతే ఇప్పటికే 40 రూపాయలు 50 రూపాయలు ఖర్చు పెట్టారు పూర్తిగా నష్టపోయారు శనగకు 35 రూపాయలు ఖర్చు పెట్టారు పత్తికి 50 రూపాయలు ఖర్చు పెట్టారు అందరూ నష్టపోయారు పత్తికి డబ్బులు కొనంటాడు ఇంకో పక్క పొగాకు డబ్బులు కొనంటాడు ఇంకో పక్క పంట బీమా ఫసల్ బీమా ఉందా తమ్ముళ్ళో అని మనం అడుగుతున్నాం ఒకప్పుడు కేంద్రం రాష్ట్రం రైతు కట్టుకునే పరిస్థితి ఉంది నష్టం వస్తే ఇండిపెండెంట్ గా అసెస్ చేసి ఎంత నష్టపోతే అంత నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారం అది తీసేశారు అంటే ఎట్టుందంటే ఉన్న నాలుగు మంది వేస్తే కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు వేరేంటి ఆ రోజు నేనే గొప్ప నాయకుడిని ఇంతవరకు పరిపాలించిన కేంద్రంలో రాష్ట్రంలో మీరందరూ అమాయకులు నేను చాలా తెలివైన వాడిని నేనే ఇన్సూరెన్స్ కంపెనీ పెడతా నేనే ఇన్సూరెన్స్ కడతా उचित इच्छा उचित ईदारे पट बीमा वाई पट बीमा 16 मंदिर कटारेसा कटार 16 मंदिर रैतल की पट बीमा कट प्रभुत्म मुख्यमंत्री प्रभुत्म मिम्मल వరద వచ్చింది మళ్ళా ఇప్పుడిప్పుడు పంటంతా కుళ్ళిపోయి మళ్ళీ ప్రత్యామ్నాయ పంట వేసుకునే పరిస్థితికి వచ్చారు ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎంత నష్టపోయిందో చెప్పారా ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందో ఎవరికైనా తెలుసా మీకు తెలియదు వరి ఎంత పోయింది పొగాకు ఎంత పోయింది శనగ ఎంత పోయింది పత్తి ఎంత పోయింది ఏమీ చెప్పడు అంటే మీకు చెప్పితే डबुल कदा बोंकता रेपी बोले रू बोष पार्टी के पन लेकिन मगवा मम्मी ब्लेम चेसे पैस्थिंदे चला बाधे विषय निरू नष्ट नष्ट चीज पैकड़ी ఇది పెద్ద విపత్తురా కారణం అవుతున్నా అవునేమో కేంద్రం కూడా ఈ విపత్తును ఆదుకోవడానికి మనం అడుక్కోవాలా లేదా ముఖ్యమంత్రి అడిగాడు ఆయన తరపు కేంద్ర టీములు రమ్మని చెప్పాడా అని అడుగుతున్నా ఇతర పెట్టడు బయట డబ్బులు చేయడు మనలందరినీ సర్వనాశనం చేయడానికే పుట్టాడు ఈ ముఖ్యమంత్రి అది నా బాధ ఆవేదన అర్థం చేసుకోవాలి
అందుకే నేను ఒకటి చేశాను. ఇంకీ ముఖ్యమంత్రి చేయడు కాబట్టి నేనే ఒక లెటర్ ప్రధానమంత్రికి రాసి మా రాష్ట్రంలో పూర్తిగా కేంద్ర విపత్తు నిధులు ఉన్నాయి, ఆ నిధుల ద్వారా మాకు సహాయం చేయమని కేంద్రాన్ని కూడా అడగదామని రేపు లెటర్ రాస్తున్నాను తమ్ముళ్ళు. ఆ పని కూడా మనం అది కూడా రాయాలో లేదో తెలియదు. తనకి ఒకటి తెలియని తనం అంటే నేర్చుకోవాలి. నిన్ను తమ్ముళ్ళు అంటున్నారు సార్ మేము చెప్తే పొటాటో మీనింగ్ ఏదో చెప్పమంటే మేము చెప్తాం కదా, ఆలుగడ్డ ఉల్లిగడ్డ మేము చెప్పడం మమ్మల్ని అడిగిన సరిపోయిందని అన్నారు. అంటే తెలియకపోతే నేర్చుకోవడం తప్పలేదు, కానీ నేర్చుకోకుండా పోవడమే అహంకారం. ఆ అహంకారమే మనం అందరూ నాశనం చేసేది. ప్రతి ఒక్కరూ నాశనం అయిపోయారంటే ఆ అహంకారం మళ్ళా తెలివైన వాడు కొన్నింటిలో నువ్వు చెప్పిన తమ్ముళ్ళు కలెక్షన్ లో మాత్రం చాలా తెలివి, పేదవాళ్ళకి సహాయం చేయడానికి మాత్రం ఏమి మనసే రాదు, మాటలు చెప్పడానికి మాత్రం మనసు వస్తుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ రోజు నేను చూశాను ఇంత విపత్తు వస్తే 25 కేజీలు బియ్యం ఇచ్చి ఒకటో రెండో బంగాళ దుంపలు ఇచ్చి నా పని అయిపోయింది అంటారు. అయిపోయి